తెలంగాణలో ఉద్యోగాల భర్తీ కోరుతూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్ష కలకలం రేపుతోంది. దీక్షలో పాల్గొన్న వారిలో ఒక్కొక్కరుగా కరోనా బారిన పడటంతో ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ నెలకొంది. ఈ దీక్షలో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు సుమారు 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో అందరూ కోవిడ్ టెస్టులు చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు. గురువారం ఇంద్ర పార్క్ వద్ద దీక్ష అనంతరం పాదయాత్రగా లోటస్ పాండ్కు వస్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసే క్రమంలో తోపులాట జరిగి షర్మిల చేతికి గాయమైంది. దీంతో వైద్యులు ఆమె చేతికి కట్టుకట్టారు. ఇదిలా ఉండగా షర్మిల ఆరోగ్య స్థితిని డాక్టర్లు పరీక్షించారు. పల్స్ డౌన్ కావడంతో ఫ్లూయిడ్స్ తీసుకోవాలని వైద్యులు సూచించగా షర్మిల నిరాకరించారు. గంటల పాటు దీక్ష కొనసాగిస్తానన్న షర్మిల ఆదివారం ఉదయం 11 గంటలకు విరమించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు షర్మిల అనుచరులు కొందరు కరోనా బారిన పడటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల ఖమ్మం జిల్లాలో షర్మిల నిర్వహించిన సంకల్ప సభలో పాల్గొన్న పలువురు నేతలు వైరస్ బారిన పడ్డారు. షర్మిల ముఖ్య అనుచరుడు కొండ రాఘవారెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. సంగారెడ్డి ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డితో పాటు ఒకరిద్దరు నాయకులు కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మం సభ జరగ్గా అంతకు వారం రోజుల ముందే కొండ రాఘవరెడ్డి అక్కడికి వెళ్లి ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకున్నారు. సభ ముగిసిన మరుసటి రోజు ఆయనకు జ్వరం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా టెస్టుల్లో ఆయనకు పాజిటివ్ గా తేలడంతో ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. అందుకే ప్రస్తుతం షర్మిల దీక్ష శిబిరంలో కొండ రాఘవరెడ్డితో పాటు మరికొందరు అనుచరులు కనిపించట్లేదు. అయితే ఇందిరా పార్క్ వద్ద దీక్షలో షర్మిల కూడా మాస్క్ లేకుండానే పాల్గొనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల క్రితం దీక్ష చేపట్టిన వైఎస్ షర్మిల ఆదివారం తన దీక్షను విరమించారు. ఈ దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు నిరుద్యోగులు తరలివచ్చారు. దీక్ష విరమణ తర్వాత పలువురికి కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేయించుకున్నారు. ఈ నేపథ్యంలో దీక్షలో షర్మిల వెంట ఉన్న పిట్టా రామ్రెడ్డితో పాటు మరో 2 అనుచరులు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది. సోమవారం మరికొంతమందికి పాజిటివ్ రావడంతో కలకలం రేపింది. ఈ పరిస్థితిలో అప్రమత్తమైన షర్మిల 3 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.